हलो राजा नेनु नागराजुनि ఒక విషయం చెప్తాను విను మీరు అనుకున్నట్టు రోజా చచ్చిపోలేదు మా దగ్గర బందీగా ఉంది నీ నాన్న వల్ల నేను సంపాయించే వయసు పోగొట్టుకున్నాను నువ్వు మోసం చేసి నీ పేరున రాయించుకున్న ఆస్తి తాలూకు డాక్యుమెంట్స్ తీసుకొచ్చి రోడ్ నంబర్ 7 లో పాత బంగళాలో మాకు అప్పగిస్తే రోజాని తీసుకెళ్లి మీ నాన్నని కాపాడుకోవచ్చు బాబు రాజా इप्पुडु नाकु चाला आनंदंगा उंदी नेनु पोये समयंलो खच्चितंगा नुव्वु ना कोडुकु अन्न निजं तेलिसिनंदुकु नाकु चाला तृप्तिगा उंदी बाबू कानी ए कोडुकु तंड्री विषयंलो चेयनि तप्पु नेनु चेशानु नन्न बाबू तेलियक चेसिंदि तप्पु कादु तेलिसि चेसिन तप्पे तप्पु अवुतुंदि नेरं अनिपिंचुकुंटुंदि निजानिकि नुव्वु चेसिंदि तप्पु कादु నువ్వు విన్నది నమ్మింది తప్పు ఆ విషయం అమ్మ చెప్పిన తర్వాత తెలిసింది ఆ నాగరాజు నన్ను ఆయుధంగా వాడుకొని మిమ్మల్ని దెబ్బ తీశాడు నిజాలు ఆలస్యంగా తెలిసినందువల్ల ప్రయోజనం లేదు బాబు నేను ఎటు తిరిగి ఉండను కాబట్టి నాన్న మీ అమ్మను కాస్త జాగ్రత్తగా చూసుకో అలా మాట్లాడకండి నాన్న నా తెలియని తనం కారణంగా నా తండ్రిని నేను పోగొట్టుకోలేను నా పొరపాటు కారణంగా మా అమ్మను పసుపు కుంకాలకు దూరం చేయలేను మీరు నిర్దోషాన్ని నిరూపిస్తాను ఆ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా నాకు ఆనందమే బాబూ నమస్తే ఆలోచించి బుర్ర చెడగొట్టుకోవద్దు మాకు కావాల్సిన చోట్లనే ఉన్నాం రోజా ఎక్కడ తొందరపడకు జరిగిన కథంతా చెబుతాను రోజా మాదిరిగా ఉన్న ఒక అమ్మాయిని మేము చంపి రోజా డ్రెస్ వేసి మొహం రూపురేఖలు లేకుండా బండరాయితో పచ్చడి చేసి ఆ రాత్రి నీ తండ్రి ఉన్న ఇంట్లో వదిలేశాం రోజాని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి హత్యా నేరం నీ తండ్రి మీదకు వచ్చేటట్లుగా సాక్ష్యాలు వేలిముద్రలు ఏర్పాటు చేశాం रोजा चूसावगा आमनु तीसुकेल्ते रेपु उदयं ऊरि शिक्षपड़बोये नी तंड्री बतुकुताडु अंदुके नुव्वु अडिगिनट्टु आस्तंता नी पेरु मीद रासिन डाक्युमेंट्स तेच्चानु रोजा नुदलेयनि राजा नेनु कावालनुकुन्नदि डाक्युमेंट्स कादु दम्मु धैर्यं उन्न मनिषि अदि नुव्वु अंदुके निन्नु इक्कडिकोच्चेला चेशानु एमिटि एमिटि नुव्वु अनेदि నువ్వు నాకు పని చేసి పెడితే రోజాను వదిలిపెడతాను లేకపోతే నువ్వు రోజా ఎక్కడ నీ తండ్రి ఎక్కడ ఒకేసారి ప్రాణాలు వదులుతారు ఏంటి నేను చేయాల్సిన పని మహాశక్తిని ఉపాసించిన వాణ్ణి పురాతన చరిత్ర తెలిసిన వాణ్ణి నేను చెప్పేది జాగృతగా విను ఈ సొరంగంలోంచి నువ్వు లోపలకు వెళ్ళా కొన్ని వందల అడుగుల క్రింద గుహలో ఉన్న మంత్రౌషధాన్ని తీసుకురావాలి ఏమిటి ఆలోచిస్తున్నా తర్వాతనైనా రోజాని వదులుతానా లేదా అన్న నువ్వు నన్ను నమ్మి తీరాలి వేరే మార్గం లేదు రేపు సూర్యోదయం లోపు మీ నాన్నని ఊరి తీస్తారు ఆ లోపు నువ్వు ఔషధాన్ని తెచ్చి నాకు అప్పజెప్పి రోజాని తీసుకెళ్ళకపోతే మీ నాన్నని కాపాడుకోలేవు సరే ఔషధాన్ని ఎలా తీసుకురావాలో చెప్పండి మానవ మేధస్సు కందని విజ్ఞానంతోను కొన్ని అతీత శక్తులతోను కాపాడబడుతున్న ఔషధాన్ని తేవాలనుకోవడం ప్రాణాలకు తెగించడమే అవుతుంది ఎంతో మంది లోపలికి వెళ్ళారు
కానీ ఎవరూ తిరిగి రాలేదు నా తండ్రి ప్రాణం కంటే నా తల్లి పసుపు కుంకాల కంటే విలువైంది నాకు ఈ లోకంలో ఏదీ లేదు